హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఏదో ఒక కర్రీ వెజిటేబుల్స్తో చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాగే పప్పుతో కూడా మనం పప్పు చేస్తూ ఉంటాం. ఆ పప్పుతోనే పప్పు కాకుండా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వెరైటీలోనే మనం పెసరపప్పుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి వెజిటేబుల్స్ అందుబాటులో లేనప్పుడు కూడా పెసరపప్పుతో చాలా ఈజీగా తొందరగా ఈ పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. పెసరపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి మీ రుచికి తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, వాటర్ తగినన్ని, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చిటికెడు పసుపు. ఇక తయారీ విధానం. మనం ముందుగా తీసుకున్న పెసరపప్పుని అరగంట సేపు నానబెట్టి వాటర్ అన్ని ఉంపేసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఇంగువ వేసి మిక్సీ జార్లో మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోంచి పేస్ట్ అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఇక స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, తీసుకున్న కరివేపాకు వేసి ఈ పోప్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్లోకి యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నిమ్మరసంని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో ఈజీగా పెసరపప్పుతో పచ్చడి రెడీ. వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.